హైవర్స్ దిస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ చరణ్ చక్రవ్యూహం. నేనైతే ఈరోజే ట్రైలర్ చూసానమాట, సేమ్ టైం ఎక్స్ట్రాడినరీ, సేమ్ టైం అజయ్ సార్ నా పక్కనే ఉన్నారు. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం సార్. హాయ్. హలో. హాయ్ హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? అంత ఓకే, అంత బాగుంది సార్. చక్రవ్యూహం డైరెక్టర్ గారు మీకు కథ చెప్పినప్పుడు మీకేమనిపించింది? నరేషన్ చాలా నాకు అది చెప్పి చాలా రిలక్టెంట్గా అసలు ఈ కాప్ వేషాలు చేయొద్దన్నోడిని ఒక 10 నిమిషాలు టైం ఇస్తే బ్రీఫ్గా నా క్యారెక్టర్ చెప్పండి అని చెప్పినోడిని 3 గంటలు విన్నాను. సో 3 గంటలు నేను కూర్చున్నంటే డెఫినెట్గా ఆడియన్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పేసి చేశాను. అదే డెసిషన్, ఇంకా అదే జడ్జ్మెంట్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంటే డెబ్యూ డైరెక్టర్ మధు గారు, సేమ్ టైం అంటే ఒక భయం ఉంటుంది, అంటే కథ చెప్పేటప్పుడు బాగా చెప్పినా సేమ్ టైం షూటింగ్ వచ్చేటప్పుడు ఒక భయం ఉంటుంది, అప్పుడు ఏమనిపించింది మీకు షూటింగ్ జరిగేటప్పుడు? ఫస్ట్ 2 డేస్, ఫస్ట్ 1 డే కొంచెం కొత్త డైరెక్టర్, అంటే యాక్చువల్ మధు ఎక్కడ పనిచేయలేదు, ఎవరి దగ్గర వర్క్ చేయడం కానీ ఒక్కరోజు కూడా సెట్ ఎక్స్పీరియన్స్ లేదు. డైరెక్ట్గా వచ్చి మానిటర్ ముందు కూర్చున్నాడు డైరెక్షన్కి. సో అంటే ఎలా చేస్తాడు ఏంటనే డౌట్స్ ఉండేవి, కానీ 1-2 డేస్లో పికప్ అయిపోయి నార్మల్ ప్రాసెస్కి వచ్చేసాడు. అండ్ ఈ సినిమా అంటే ఈ రిలీజ్కి వచ్చే టైంకి ఇండస్ట్రీ నేర్పించేస్తుంది కదా, అన్నీ నేర్చుకున్నాడు. సో ఏం వరీ లేదు. యా, మీరు చాలా సార్లు పోలీస్ క్యారెక్టర్ చేశారు, దీంట్లో ఎలా ఉండబోతున్నారు సార్? ఇందులో చాలా న్యాచురల్గా ఉంటాను, చాలా న్యాచురల్గా ఒక పోలీసుని చూసినట్టే ఉంటాను. ఒక యాక్చువల్ కాప్ ఎలా బిహేవ్ చేస్తాడో అవి కొంచెం పట్టుకున్నాం ఈ సినిమాలో. థ్యాంక్ యూ సార్. సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే, అంటే కొరటాల శివ సినిమాలో ఉన్నారు, జనతా గ్యారేజ్లో ఉన్నారు, మిగతా సినిమాలలో ఉన్నారు, సేమ్ టైం 30లో ఉన్నారా సార్? మీరు ఉంటే ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఉన్నానని అనుకుంటున్నాను, కానీ ఎలా ఉండబోతుందో నాకు ఇంకా తెలియదు. ఓకే సార్, పుష్ప 2లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్? షూట్ అయిపోయిందా మీది? లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది ఇప్పుడు అసలు చెప్పలేము, అది ఇంకా చాలా టైం ఉంది కదా. ఓకే, మీ చక్రవ్యూహం సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు? జూన్ 2 చక్రవ్యూహం మూవీ రిలీజ్ అవుతుందండి. ప్రతి అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరు కల్ప్రిట్ అనేది ఎవరు గెస్ చేయలేరు, లాస్ట్ మినిట్ వరకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. తప్పకుండా చూడండి, బాగా ఎంటర్టైన్ అవుతాయి, మీ డబ్బులు మీకు వసూలు అవుతాయి. థ్యాంక్ యూ సార్.